ఈరోజు ఉజ్జయిని మహాంకాళి ఆలయంలో రంగం భవిష్యవాణి చెప్పిన స్వర్ణలత రాబోయే రోజుల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అలాగే 5 వారాలు అమ్మవారికి సాకలు పోస్తే మహమ్మారి కరోనా వైరస్ ని అంతం చేస్తామని భవిష్యవాణిలో చెప్పారు స్వర్ణలత. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వైకుంఠ ద్వారం వద్ద ఉన్న హనుమాన్ ఆలయాన్ని కూల్చవద్దని మరియు అశ్వథ వృక్షాన్ని తరలించవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చారని అన్నారు తెలంగాణ వానర సేన అధ్యక్షుడు నామ రామరెడ్డి. ప్రభుత్వం నోటిఫికేషన్ పేపర్లో దీన్ని కూల్చడానికి మేము హైకోర్టులో బిల్లు వేయడం జరిగింది. బిల్ నెంబర్ 153, కేసు నెంబర్ 14. ఈరోజు చీఫ్ జస్టిస్ గారు బెంచ్లో ఈ దీని మీద స్టే ఇస్తూ 15 రోజుల సమయం ఇచ్చి ఆర్టీఓ వారికి మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరిగింది. నిన్న ధర్మపురి అరవింద్ పై వరంగల్లో టీఆర్ఎస్ నాయకుల దాడిని నిరసిస్తూ నేడు మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ ఆధ్వర్యంలో మంచిర్యాల ఐబీ చౌరస్తా వద్ద టీఆర్ఎస్ పార్టీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈరోజు ఉదయం వెస్ట్ బెంగాల్లో దారుణం చోటు చేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే దేవర్నాథ్ రాయ్ తన ఇంటి సమీపంలో ఓ గుమ్మానికి వేలాడుతూ కనిపించాడు. బీజేపీ నాయకులు మాత్రం ఇది ముమ్మాటి టీఎంసీ నాయకుల హత్యానని ఆరోపించారు. నిన్న వరంగల్లో జరిగిన భారతీయ జనతా పార్టీ మరియు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మధ్య గొడవలో ఏమాత్రం సంబంధం లేని ఏబీవీపీ కార్యకర్తలు హనుమకొండలో ఉన్న ఏబీవీపీ కార్యాలయంను రాష్ట్ర కార్యదర్శి అంబల కిరణ్ మరియు సహకార్యదర్శి వేణుని అరెస్టు చేసిన పోలీసులు.